నా పేరు రాజీవ్ అండి. మాది వీరవల్లి గ్రామం, బాపులపాడు మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్. మనం ఇప్పుడు ఏబీసీ 7 స్టేషన్ వీరవల్లి దగ్గర ఉన్నాం. నేను లండన్లో ఎంఎస్ కంప్లీట్ చేశాక ఇండియా వచ్చి వ్యాపారం చేద్దామని ఆలోచనలో బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి గేదెలు ఆవులు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. నెమ్మదిగా కొంచెం చిన్న డైరీ ఫామ్ స్టార్ట్ చేశాను. మంచి కలెక్షన్ ఆఫ్ గేదెలు ఉండాలనే కోరికతో హర్యానా వెళ్ళి మంచి గేదెలు తీసుకురావడం జరిగింది. తర్వాత వాటిని బ్రీడింగ్ చేయడం కోసం ఇక్కడ సెమన్ వాడటం వలన మనకి బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ జరగట్లేదనే కాన్సెప్ట్తో మళ్ళీ హర్యానా వెళ్ళి మంచి బుల్స్ అయ్యి కలెక్ట్ చేసి తీసుకురావడం జరిగింది. సరే, బుల్ తీసుకొస్తే నాకు ఒక్కడికి ఉపయోగపడద్దు కదా, అదే సెమన్ తీస్తే మొత్తం రాష్ట్రంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ సెమన్ బ్యాంక్ ఆలోచన వచ్చి ఈ సెమన్ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది. మొదట్లో సెమన్ స్టేషన్ అంటే బుల్ సెమన్ తీసి రైతులకి పంచడమే కదా అనే ఒక చిన్న ఆలోచనలో మొదలయ్యాం. కానీ ఈ సెమన్ స్టేషన్కి చాలా నిబంధనలు అయ్యి ఉన్నాయి. మినిమం స్టాండర్డ్ ప్రోటోకాల్ అని చెప్పి దాన్ని అనుగుణంగా ఈ సెమన్ స్టేషన్ డిజైను, ల్యాబు అన్నీ దాని ప్రకారం ఉంటేనే మనం ఇండియాలో సెమన్ అమ్మటానికి వీలు. దాన్ని తర్వాత మొదలుపెట్టాక తెలుసుకుని దాని అనుగుణంగా ఈ సెమన్ స్టేషన్ దిద్దడానికి చాలా కృషి చేయాల్సి వచ్చింది. చాలా డబ్బు ఎక్స్పెండిచర్, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి అన్నీ డెవలప్ చేసి ఆ స్టాండర్డ్ తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మనం ఈ సిఎంయు గ్రేడింగ్ కూడా తెచ్చుకున్నాం ఈ సెమన్ స్టేషన్కి. హర్యానాలో ఉన్న చాలా మంచి గేదెలు నేను బుల్స్ని అన్నింటినీ కలెక్ట్ చేసి ఇక్కడ తీసుకురావటంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం ఆంధ్ర నుంచి వెళ్ళి లక్షల లక్షల కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హర్యానాలో గేదెలను కొనుక్కొచ్చి వాటిని ఇక్కడ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ చేయలేక మళ్ళీ సంవత్సరం వెళ్ళి మళ్ళీ కొనుక్కొచ్చి అలా చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇవాళ ఉన్న పరిస్థితిలో ఈ ఫీడ్, ఈ లేబర్ ప్రైజు, ఫీడ్ ప్రైజులో కనుక ప్రొడక్టివిటీ ఎక్కువ ఉన్న యానిమల్ కనుక మన ఫార్మర్ దగ్గర లేకపోతే కనుక అది వైబుల్ కాదు. సో డైరీ ఫామ్ వైబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రొడక్టివిటీ ఎక్కువ ఉన్న యానిమల్ మనం పోషిస్తేనే డైరీ ఫామ్ వైబుల్ అవుతుంది. సో ఈ ఆ ప్రొడక్టివిటీ ఉన్న యానిమల్ తయారు చేసుకోవాలంటే మనకు ఒకే ఒక సోర్స్ ఏంటంటే త్రూ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్. హర్యానాలో రోజుకి మినిమం రోజుకి 16-17 లీటర్లు ఇచ్చే గేదెలు ఉన్నాయి. మన దగ్గర ఇక్కడ మాత్రం ఇంకా 8-9 లీటర్లు ఇచ్చే గేదెల దగ్గర ఉన్నాం. సో మనకి ఆ రేంజ్కి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా చాలా మంచి బుల్స్ ఏమైనా వాడితే అట్లీస్ట్ 6-7 ఇయర్స్లో లేకపోతే 8 ఇయర్స్లో అయినా సరే ఒక ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్కి చేరుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 4 బుల్స్తో స్టార్ట్ చేశాను. నెమ్మదిగా వాళ్ళ సుమారుగా ఒక 30 బుల్స్ దాకా తయారైనవి సెమన్ తీయటానికి రెడీగా ఉన్నాయి. సెమన్ డొనేట్ చేసే బుల్కి ఉండాల్సిన లక్షణాలు, వాటి ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్తో పాటు మదర్ మిల్క్ ఈల్డ్ ఒకటి మేజర్గా చూస్తాము. దాని మదర్ ఎంత మంచిది, ద మదర్ ఎన్ని పాలు ఇచ్చింది ఒక ఈతలో చూసి దాన్ని బట్టే బుల్ని సెమన్ స్టేషన్కి ఎంపిక చేస్తాం. బుల్ రేట్ అనేది దానికి ఉన్న డిమాండ్, దాని మదర్కు ఉన్న డిమాండ్ లేకపోతే అది ఎంత గొప్పది అనే దాన్ని బట్టి ఉంటుంది. జనరల్గా 20 లీటర్ల లోపు ఇచ్చే గేదెలు చాలా ఉంటాయి. 5 లక్షల రూపాయలకి గేదెలు దొరుకుతాయి. అది 20 లీటర్ల పైన ఇచ్చే గేదెలు కొనాలంటే 4-5 లక్షల రూపాయలు ఉంటుంది. 4-5 లక్షల నుంచి స్టార్ట్ అవుద్ది. అదే 5-10 లీటర్లు ఇచ్చేదాన్ని కొనాలంటే 10 లక్షలు ఉంటుంది. అదే 30 లీటర్లు తెచ్చుకోవాలంటే 20 లక్షలు ఉంటుంది, లేదా 5-10 లక్షలు ఉంటుంది. అంటే డిపెండ్స్ ఆన్ అంటే గేదె క్వాలిటీ, బ్రీడ్, మిల్కింగ్ అన్నీ రకరకాల క్యారెక్టర్స్ అన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని బట్టి దాని ప్రైస్ ఉంటుంది. బుల్ క్వాలిటీ అంటే ఫిజికల్ అంటే బ్యారల్ లెంత్ ఎలా ఉంది, హైట్ ఎలా ఉంది, కొమ్మెల్లో ఉంది, తోకెల్లో ఉంది, అలాగా ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా అన్నీ బాగుండాలి. బ్రీడింగ్ చేసే బుల్కి జనరల్గా అన్ని క్యారెక్టర్స్ కుదిరి ఫిజికల్ క్యారెక్టర్స్ ప్లస్ మిల్కింగ్, మదర్ మిల్కింగ్ క్యారెక్టర్స్, ఫాదర్ క్యారెక్టర్స్ అన్నీ చూసుకుని కానీ దాన్ని బ్రీడింగ్ వాడుకుంటే జనరల్గా బ్రీడ్ ఫాస్ట్గా డెవలప్ అవ్వాలంటే మనం ఎంత మంచి బుల్ వాడితే అంత ఫాస్ట్గా బ్రీడ్ డెవలప్ అవుద్దని కాన్సెప్ట్. ఆల్మోస్ట్ మన దగ్గర 15-16 బుల్స్ ఇక్కడ పుట్టినాయి.
హర్యానా నుంచి తీసుకొచ్చిన గేదెలకి నన్ను మన పాత బుల్స్కి కలిసి పుట్టిన బుల్స్ కూడా ఉన్నాయి, ఇంచుమించు 15-16 ఇటు పెడిగ్రీ. ఇంకా హర్యానా నుంచి తీసుకొచ్చిన వాటికన్నా కూడా ఇంకా మంచి పెడిగ్రీ బుల్స్ ఉన్నాయి. ఎందుకంటే మదర్స్ కూడా అన్నీ మంచి మంచి మదర్స్, ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ పాల పోటీల్లో అక్కడ కాంపిటీషన్లో గెలిచినాయి, అన్నీ కలెక్ట్ చేశాను కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మన దగ్గర బ్రీడ్ చేసిన బుల్స్ కూడా చాలా మంచి. ముర్రా బుల్ వచ్చి 3 ఇయర్స్ తర్వాత నుంచి మేము సెమన్ కలెక్షన్ స్టార్ట్ చేస్తాము. అదే హెచ్ఎఫ్ అయితే 2 ఇయర్స్, హెచ్ఎఫ్ జెర్సీ అయితే 2 ఇయర్స్కే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇండిజినియస్ బుల్స్ అయినా 3 ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేస్తే బెటరు. ఎవ్రీ వీక్ 2 కలెక్షన్లు చేస్తాం ఒక్కొక్క బుల్కి, సో మంత్లీ 8 కలెక్షన్స్. ఫీడ్ కంటిన్యూస్గా ఒకటే రకమైన ఫీడ్ మ్యాక్సిమం చేంజ్ చేయకుండా అదే ఫీడ్ మెయింటైన్ చేయడానికి చూస్తుంటాం త్రూ అవుట్ ది ఇయర్. సుమారుగా ఒక్కొక్క బుల్కి రోజుకి ఒక 25-30 కేజీస్ పచ్చగడ్డి వేస్తాం, ఓ 4-5 కేజీలు ఎండుగడ్డి వేస్తాం, రోజుకు 3-4 కేజీలు కాన్సన్ట్రేట్ ఫీడ్ వేస్తాం, అంటే దానా మినరల్ మిక్చరు కాల్షియం అవన్నీ నార్మల్గా ఆట్గా లెక్క ప్రకారం చేస్తూ ఉంటాం. రోజు ఖచ్చితంగా ప్రతి బుల్ని ఆల్మోస్ట్ 35-45 మినిట్స్ వాకింగ్ చేపిస్తారు. రోజు పొద్దున సాయంత్రం 2 పూట్ల కడుగుతారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఫ్రీగా లోఫింగ్ ఏరియాలో వదిలేసి ఉంచుతారు. వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఆయిల్ మసాజ్ అది ఇది చేస్తూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్ట్రెస్ రిలీవింగ్ కోసం ఆయిల్ మసాజ్. జనరల్గా బుల్స్ ఎంత ఫిట్గా ఉంటే అటు సెమన్ క్వాలిటీ అంత బాగుంటుంది, సెమన్ క్వాంటిటీ కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం పొద్దున్నే అట్ట వాకింగ్ చేస్తే మనిషి ఫిట్గా ఉంటాడు, అలాగే అటుకు కూడా వాకింగ్ చేస్తాం వలన సెమన్ క్వాలిటీ క్వాంటిటీ అన్ని డిపెండ్ అయి ఉంటాయి. కంపల్సరీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు బుల్స్ వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాం. ఈ సెమన్ స్టేషన్ అంతా బయోసెక్యూర్డ్ ఉంటుందండి. చుట్టూతో ఆల్మోస్ట్ 6.5-7 ఫీట్ హైట్ గాడ్ ఉంటుంది. సో బుల్స్ ఉన్న ఏరియాని హై బయోసెక్యూర్ కింద డిజైన్ చేస్తాము. జనరల్గా బయట లోపల రావాలంటే వాటికి చేంజ్ రూమ్స్లో నుంచి పాస్ అయ్యి లోపల రావాల్సి వస్తుంది. అట్లాగే ఎవ్రీ 6 మంత్స్కి వ్యాక్సినేషను, డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్కి డిఫరెంట్ డిఫరెంట్ వ్యాక్సినేషను, అలాగే ట్రీట్మెంట్లు అన్నీ షెడ్యూల్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. మదర్ మిల్కీళ్ళు బట్టి డ్యామ్స్ మిల్కీళ్ళు అని చెప్తారు, దాన్ని బట్టి బుల్ డిసైడ్ అవుద్ది అనమాట. అంటే డ్యామ్స్ మిల్కీళ్ళు అంత ఎక్కువ ఉంటే బుల్ అంత మంచిది అనే కాన్సెప్ట్ ఉంటుంది. రైతులకి ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుందండి. సుమారుగా 40 రూపాయల నుంచి 100 రూపాయల దాకా సెమెన్ రేట్ పెట్టి ఉంది. రైతు ఎప్పుడు వచ్చినా సరే లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్ తెచ్చుకుంటే దాంట్లో సెమెన్ పెట్టిస్తారండి. లిక్విడ్ నైట్రోజన్లో ఇమ్మర్స్ అయి ఉన్న ఎన్ని సంవత్సరాలైనా సరే సెమెన్ స్టాప్ ఆడైపోకుండా సేఫ్గా ఉంటుందండి. జనరల్గా రిపీట్ బ్రీడింగ్ అనేది ఇవాళ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ బట్టి, ఇవాళ మనం వాడే ఫుడ్ బట్టి, ఫోడర్ బట్టి, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడతాం, యూరియా ఎక్కువ వాడతాం వలన కూడా గేదెల్లో కూడా రిపీట్ బ్రీడింగ్ కన్సెప్షన్ రేట్ కొంచెం తగ్గుతుంది. రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఏంటంటే, ఒకటి లిక్విడ్ నైట్రోజన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం క్యాన్లో ఒక ప్రాబ్లం అయితే, గేదెకి ఉన్న న్యూట్రిషను అలాగే ఫీడింగ్ ప్రాక్టీసెస్ కరెక్ట్గా లేకపోవడం కూడా ఒక మేజర్ కారణం అవ్వచ్చు రిపీట్కి. ఇప్పుడు 5 లీటర్లు ఇచ్చే గేదెకి పూటకి 10 లీటర్లు ఇచ్చే గేద దూడ సెమెన్ ఇన్సెమినేట్ చేస్తే ఖచ్చితంగా పుట్టే దూడ పూటకి 7 లీటర్లు ఇచ్చేది పుట్టద్దని నా ఉద్దేశం. అంటే కరెక్ట్గా అది ఎలా ఫాదర్ క్వాలిటీ అంత ఇన్హెరిట్ అవుద్ది, మదర్ క్వాలిటీ అంత ఇన్హెరిట్ అవుద్ది అని కరెక్ట్గా చెప్పలేం కానీ, కానీ ఒక సేయింగ్ ఏంటంటే మదర్ మిల్క్ ప్లస్ ఫాదర్స్ మదర్ మిల్క్ ఇళ్ళు యావరేజ్ అయితే ఖచ్చితంగా అవుద్దని నా నమ్మకం. ఇప్పుడు గేదెలు అనేటప్పటికి డైరీ ఫార్మర్కి వచ్చే గేదెలు వేరండి, బ్రీడింగ్ పర్పస్కి వాడే గేదెలు వేరు. బ్రీడింగ్ పర్పస్కి వాడే గేదెల రేటు ఎక్కువ ఉంటాయి, డైరీ ఫార్మర్కి వచ్చే గేదెల రేటు 100,000-150,000 ఆ రేంజ్లోనే ఉంటాయి. బ్రీడింగ్కి వాడాలి అంటే దాని నుంచి మనం మేల్ క్యాప్స్, ఫీమేల్ క్యాప్స్ తీసుకుంటాం, అవి చాలా మంచివి కాబట్టి ఆటి రేటు 3 లక్షలు ఉండొచ్చు, 4 లక్షలు ఉండొచ్చు. ఇంకా అది వాల్యూని బట్టి, గేదెని బట్టి, ఓనర్ని బట్టి
అలా డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ్ళున్న మన సెమన్ ప్రొడక్షన్ సుమారుగా 6 లక్షల డోసులు సంవత్సరానికి తయారు చేస్తున్నాం. ఇప్పటివరకు ఆంధ్ర గవర్నమెంట్లో కూడా ఇచ్చాము. ఇప్పుడు లాస్ట్ ఇయరే మనకి సిఎంయూ పర్మిషన్ అది వచ్చింది కాబట్టి త్రూ అవుట్ ఇండియా ఎక్కడైనా సెమన్ అమ్మొచ్చు. కానీ మేజర్ ఫోకస్ ఆంధ్ర మీద చేద్దామని, ఆంధ్ర తెలంగాణ మీద చేద్దామని నా కాన్సెప్ట్. ఎందుకంటే హర్యానా నుంచి బుల్స్ తీసుకొచ్చి అంత కష్టపడి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆ బుల్స్ అని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఈ సెమన్ తీసుకెళ్ళి అక్కడే అమ్ముకొని ఇక్కడ అమ్మకుండా అక్కడ అమ్ముకోవటం వల్ల పెద్ద లాభం లేదు. నా కాన్సెప్ట్ ఏంటంటే ఆంధ్రాలో ముర్రా బ్రీడ్ ఈల్డింగ్ పెంచాలని ఒక కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తున్నాం. ఏపీఎల్డిఏతో సెమన్ డిస్ట్రిబ్యూషన్కి ఒక అండర్స్టాండింగ్ చేద్దామనే ఆలోచనలో లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి కొంచెం ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో 1-2 సార్లు ఇవ్వటం జరిగింది, కానీ ఆ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. చూద్దాం, అది కనుక ఎస్టాబ్లిష్ అయితే త్రూ అవుట్ ఏపీ మన సెమన్ సప్లై చైన్ బాగుంటుంది. సో ఎవ్రీ ఫార్మర్కి మన సెమన్ అందుబాటులో ఉంచే ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం మా సెమన్ కూడా ఆ సెమన్తో పాటు అందుబాటులో ఉంచాలని. ప్రస్తుతం మేము మనం ఈ దగ్గరలో ఉన్న ఫార్మర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి సెమన్ బ్యాంక్ దగ్గర ఇంట్రెస్ట్ మీద తీసుకెళ్తున్నారు తప్ప మనం ప్రస్తుతంగా ఇంకా సప్లై చేయను, అది ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. చూద్దాం, ఈ గవర్నమెంట్తో కనుక ఈ సప్లై లింక్ కనుక కుదిరితే మనకి స్టేట్ మొత్తం సప్లై చేయడానికి పెద్ద ప్రాబ్లం లేకుండా బాగుంటుందని నా ఆలోచన. ఈ బుల్ పెరుపురు దీని వయసు 4 సంవత్సరాలు. సుమారుగా దీని మదర్ మిల్క్ ఫీల్డ్ వచ్చి 5600 కేజీస్ పర్ లాక్టేషన్ ఉంది. దీని సెమెన్ మనం ఆల్రెడీ కలెక్ట్ చేస్తాము. సెమెన్ అవైలబుల్. దీని ఏజ్ ఎంత? ఏజ్ 4 ఇయర్స్. ఈ బుల్ పేరు దీని ఏజ్ 4.5 ఇయర్స్. సుమారుగా దీని మదర్ మిల్క్ ఫీల్డ్ వచ్చి 4900 కేజీస్ ఉంది. దీని సెమెన్ కూడా కలెక్షన్, ఇది ఆల్రెడీ సెమెన్ కలెక్షన్ ఉంది. దీని సెమెన్ కూడా అవైలబుల్. ఏజ్ 4.5 ఇయర్స్. ఈ బుల్ పేరు సుపను, దీని ఏజ్ 4.5 ఇయర్స్. దీని మదర్ మిల్క్ ఫీల్డ్ వచ్చి సుమారుగా 5500 కేజీస్ పర్ లాక్టేషన్. దీని పేరు చంతను, దీని మదర్ పేరు రాణి. ఏజ్ 4.5 ఇయర్స్. మదర్ మిల్క్ ఫీల్డ్ అరౌండ్ 5800 కేజీస్ ఉంటాయి. దీని ఏజ్ వచ్చి 4.5 ఇయర్స్. సెమెన్ కలెక్షన్ ఉన్నాయి. దీన్ని హర్యానా నుంచే తీసుకొచ్చారా? ఇది మన దగ్గరే పుట్టింది. ఇక్కడ దీని మదర్ని కొనుక్కొచ్చాను నేను హర్యానా నుంచి. ఇది ఇక్కడ మన బుల్కి రాజు అనే ఒక బుల్కి రాణికి పుట్టిన దూడ. దీని పేరు సౌరవ్. దీని వయసు వచ్చి అరౌండ్ 5.5 ఇయర్స్. ఇది కూడా మన డైరీ ఫామ్లోనే పుట్టింది. దీని మదర్ మిల్క్ ఫీల్డ్ వచ్చి అరౌండ్ 5400 కేజీస్. ఇది బర్త్ వెయిట్ వచ్చి 69 కేజీస్ పుట్టింది. ఇది దీని పేరు రాజు. ఇది కూడా మన డైరీ ఫామ్లోనే పుట్టింది. దీని మదర్ కూడా మంచి మిల్కర్. సుమారుగా 6000 లీటర్స్ రికార్డ్ కలిగిన గేదెకు పుట్టింది. దీని వయసు కూడా సుమారు 5 సంవత్సరాలు.